భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అరుణ వర్ణాన్ని పులుముకుంది ఎటు చూసినా ఎర్రజెండా రెపరెపలే కనిపిస్తున్నాయి భారీ ఫ్లెక్సీలు తోరణాలు కటౌట్లతో కొత్తగూడెం ఎర్ర సంద్రంగా మారింది భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కాసేపట్లో ప్రజా గర్జన పేరిట భారీ బహిరంగ సభ జరగనుంది సుమారుగా లక్ష మంది సమీకరణ లక్ష్యంగా సాగుతున్న సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నెల రోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించారు ప్రకాశం స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు తీసుకున్నారు ప్రజా గర్జన సభకు ప్రత్యేక రైలు ద్వారా కార్యకర్తలు తరలి వస్తున్నారు సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాల నుండి వేలాదిగా కార్మికులు తరలిరానున్నారు పోడు ప్రభావిత ప్రాంతాల నుంచి పోడు రైతులు పెద్ద సంఖ్యలో బహిరంగ సభకు హాజరు కానున్నారు సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులతో ఇప్పటికే సిపిఐ నేతలు సభకు సమావేశాలు నిర్వహించి ప్రజా గర్జన సభ ఆవశ్యకతను వివరించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ గ్రామాన సభలు సమావేశాలు పెట్టి కొత్తగూడెం సభకు ప్రజలు భారీగా తరలివచ్చే విధంగా వాహనాలు ఏర్పాటు చేశారు ఒక కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేలకు పైగా ప్రజల్ని తీసుకువచ్చేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దాదాపు వెయ్యి వాహనాలను బహిరంగ సభ కోసం ఏర్పాటు చేయనున్నారు మరో వందకు పైగా ప్రైవేటు వాహనాల ద్వారా కార్యకర్తలు తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీకి బలమైన పునాది ఉన్న నల్గొండ వరంగల్ జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు నిర్వహిస్తున్న ఈ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా జాతీయ కార్యదర్శి కె నారాయణ చాడా వెంకటరెడ్డితో పాటు పలువురు హాజరు కాబోతున్నారు ఇక ఈ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు సైదులు సుమ భద్రాద్రి కొత్తగూడెం మొత్తం కూడా ఎరిపెక్కిందని చెప్పుకోవచ్చు దాదాపుగా కొద్ది సంవత్సరాల క్రితం తర్వాత పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది సిపిఐ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది అదేవిధంగా సింగరేణిని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూడా ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఈ బహిరంగ సభకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ధన లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ సభకు సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా జాతీయ కార్యదర్శి కె నారాయణతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుననే సాంసీరావు ఉన్నారు కున సాంశరావు కూడా ఈ కొత్తగూడెం సంబంధించి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు వస్తున్న పరిస్థితి ఉంది మొత్తం కూడా వారందరికీ అంటే ఆట పాటతో పాటు కూడా కళాకారుల డప్పు నృత్యం కొమ్ము నృత్యం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది అసలు ఈ ప్రజా గర్జన సభకు సంబంధించి అది ప్రధాన ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు సిపిఐ రాష్ట్ర సార్ చెప్పండి ప్రధానంగా యొక్క ఉద్దేశం ఏంటి దేశంలోను రాష్ట్రంలోను ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నారు ఇది నిరంతర ప్రక్రియ ఆ ఇబ్బందులు పరిష్కారం కోసం ఆందోళనలు చేయటం బహిరంగ సభలని నడపటం ఉద్యమాలు చేయటం అనేది కూడా అది నిరంతర ప్రక్రియ ఈ విధంగా ఉద్యమాలు చేయటం ద్వారా ప్రజలను చైతన్యం పరిచి అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీసుకుని వెళ్లి పరిష్కారం చేయకపోతే ప్రజలు తిరుగుబడతారు అనేటువంటి ఒక సందేశం ఇవ్వటం కోసమే ఇవాళ ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభలో ముఖ్యంగా కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలని నిర్దాక్షిణ్యంగా విధ్వంసం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మన తరతరాల అనేక శతాబ్దాల చరిత్ర అయినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు కులాలు కలిసి కలిసిమెలిసి ఉండేటువంటి ఈ చరిత్రను విధ్వంసం చేయడానికి ఓట్ల రాజకీయాల కొరకు హిందువులకి క్రిస్టియన్స్కి అదేవిధంగా మైనార్టీస్ ముస్లింలకి తగులు పెట్టి తద్వారా ఓట్లు పొందాలనేటువంటి ఒక ఆలోచనలో కుచితమైనటువంటి ఆలోచనలో బీజేపీ ఉన్నది దానికి నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికే గత నెల రోజుల నుంచి ఏప్రిల్ పద్నాలుగు నుంచి దేశవ్యాప్తంగా మా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఈ కేంద్రం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద చర్యలు అదేవిధంగా కేంద్రం దీనికి సంబంధించి ఎంతమంది వస్తున్నారు ఇవాళ లక్ష లక్ష మంది పక్కాగా ప్లాన్ చేసాం మేము లక్ష మంది అవుతారు ఇప్పటికే వేలాది మంది రోడ్ల మీద ఉన్నారు ఎండను కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచే ఈ సభకు ఎంత అంటే ప్రధాన నాయకులు ఎవరు వస్తున్నారు